ఫరాఫలుగు పట్టుకొని సందా మామా ఒడ్డు వరము చెక్కుతుంటే సందా మామా జొన్నశీలల్లా మక్కశీలల్లా కలుపును మనము తీస్తా ఉంటే హొయ్యారు హొయ్యా హొయ్యా ఐతారం ఇంటికాడ తిరుక్కుంటున్నావు నీది రాజబద్కురా ఐతారము ఆర్తలు కూడా సాఫిత్రమ్మా కర్మ దినాల ఆర్తలు కూడా సాఫిత్రమ్మా నువ్వే చెప్పుకోనేను రానమ్మా హొయ్యారు హొయ్యా హొయ్యా ఏంటి ఈసోటి మాటలు మస్తు సార్లు విన్నాం గానీ ఇగలే మళ్ళా చెప్తే నేను ఇంట అనుకుంటున్నాను నువ్వు నా ముచ్చటి నమ్మనే నమ్మవు నేను పుట్టికూర అలా ఫుల్లలేకైనా బీరకాయ ఫీజు లేక అయిపోయింది నా మాట ఇక నేను నీకు గణనే వాడా ఏడుకోతున్నావురా ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నాకు ఇంకా ఊరి మీద ఫాయిరం పోలేదు నువ్వు పట్నం మీద ఫాయిరం పెంచుకున్నావు గారు ఇక్కడ నువ్వు హైదరాబాద్ దానవు గారు ఓహో ఇలా అవుతారం కదా ఇంటికాడ ఎంజాయ్ చేద్దామని పోతున్నావు కదా నాకు తెలుసులే అవును మళ్ళా శనివారం దాకా నీ దగ్గర ఫన్ చేస్తే పైసలు కటాకట ఏం చేస్తావు హైతారం పోయి ఊళ్ళో పోయి ఎంజాయ్ చేస్తా అంటే ఏందిరా ఊర్లోకెళ్ళి ఆర్తలు చెప్తామనా నేను పంపియే కదా ఇంకెక్కడ ఆర్తలు ఆర్తల తెరువుకే రాను నేను ఊళ్ళ కోత చెట్లకు నీళ్లు పోస్తా చెత్త అంతా క్లీన్ చేస్తా ఆర్తలు చెప్పకుండా పార పని చేస్తావారా అంటే మళ్ళా పొలం పనికోదాం అనుకుంటున్నావా పొలం పనికోను ఫర్క పనికోను ఊళ్ళకే పోతున్నావు ఊళ్ళ పని చేసుకుంటా ఇన్ని పైసలు ఎనికేసుకుంటా అవునా ఊర్లో ఏం పని చేస్తావురా నువ్వు అరే చెత్త ఊడుస్తా మొలకలకు నీళ్లు పోస్తా అంటే ఎన్ని పాలు చెప్పాలే చిరకంగా అడుగుతుంటావు మళ్ళా మళ్ళా ఏంది చెత్త నుడిచి పైసలు ఎనికేస్తావా ఇంట్లో చిన్న కాయల ముక్క దియవు నువ్వు చెత్త సాఫ్ చేస్తావట సర్కారు వాళ్ళే నాకు పని ఇస్తారు జీతం కూడా ఇస్తారు తమ్మి వద్దురా అంటారు ప్రేమ గురిఫీయ కక్క నువ్వు చెప్తున్నావు చూడు సర్కారు నీకెందుకు ఇస్తుంది ఆ ఎందుకు ఇయ్యారు చీఫర్ గట వాటి నాకు ఊడవనికరారా చిన్నగున్న అప్పుడు నాలుగు బార్ల ఫెండ ఒక్కనే మోసుకపోయి ఫెంటలు వేసేస్తుంటే నేనేమన్నా పందొంగని అనుకుంటున్నావా నీ లేక కరెక్ట్ చెప్పినవారు ఇప్పటికి నువ్వు నిజంగా పందొంగవే ఇంటికాడ ఇటున్న పుల్ల అట ఏవు ఆడ ఎట్లా చేస్తావు అని అడుగుతున్నావో ఏమో ఈడున్న పుల్ల తీసి ఆడబెట్టావు అవు పుల్లలు తీసి పెడితే నువ్వు లస్కల్ లస్కల్ జీతం ఇస్తే బెంకులో దాచుకున్నా బెంకులకే లెక్కలు దొరుకుతలేమంట నా పేరు మీద ఎన్ని పైసలు ఉన్నాయో అంటే ఏందిరా నీకు జీతం ఇస్తలేదా నువ్వు బతుకుతలేవు ఇప్పుడు అవు మస్తు ఇచ్చిన విరువారు దాకా నువ్వు ఇచ్చిన పైసలతోనే బంగ్లాల మీద బంగ్లాలు కట్టి కిరాయిలకు ఇచ్చిన కాలు మీద కాలు వేసుకొని అమ్మం శమంతో బతుకుతున్నా నేను హెచ్చరికంగా మాట్లాడితే మంచి కూడా చెప్తున్నా చూడు ఆడేం పని చేయాలో తెలుసా అసలు నీకు ఏం లేదు నల్లకాడ పైపు పెట్టి అర్థారంలో మొలకలకు నీళ్లు పోయాలి ఆ ఊరినంతా మురుగు లేకుండా క్లీన్ గుంచాలి అంతే పైసలు వస్తూనే ఉంటాయి ఇక నువ్వు కథలు వాడక నాకు అర్థమైంది కోలువ అస్సలకే లేని వాళ్ళకి అక్కడికి వస్తుందిరా నీకు వద్దది నీ కంటనే వాడకుండా పోదాం మంచి ఎట్లా వాడుతానో ఏమో నీ కాకు నీకు ఆ పని శాత కాదంటున్నారా నువ్వు పోతే ముచ్చట్లకు తక్లీఫ్ కాదా చెప్పు మరి అబ్బా ఏము సరణవాక నేనున్నప్పుడు ఏమో ముచ్చట్లకు తక్లీఫ్ కాదారా అంట అని చెప్తావు నేను జర్ర సాట్ కాగానే ఏ ఆడ బోడయ్య లేకపోతే ఏమైతుంది వచ్చారు మందు ఉన్నారు అంటాను అంటావు నేను అట్లా మాట్లాడరా అయినా నువ్వు ఇప్పుడు ఊరుకోతే నాయన ఊకుంటాడు అనుకుంటున్నావా బర్ల కడికి చేయని కడికి దొరకపోతాడు అప్పుడు నీకు మంచిగా అవుతుంది నేను ఒక్కని పోయి ఊకుంటా అనుకుంటున్నావు నాటేసి అవి పెద్దగా అయినాక కలిపి తీయనికే నిన్నే కూలికి పిలుస్తా చక్కగా అవుతావు అప్పుడు అమ్మో నాతో కాదురా చేపించుడు ఆయన ఇంటికాడ మస్తు పని ఉందట అప్పు నువ్వే పోయి చేపి పప్పు అమ్మో అక్క నిజమే నువ్వు చెప్పింది ఇప్పుడు పోతే మెసలకుంటా పని ఉంటది ఇప్పుడు ఏం పోనక్క దోస్తులతో గఫాలు కొట్టేస్తా జరిసేపు